దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెద్ద మోసగాడని నిర్మాత నట్టి కుమార్ అన్నారు. ఈ రోజు పుట్టిన రోజు కాబట్టి సినిమా విడుదల కాకుండా గిఫ్ట్ ఇచ్చానన్నారు. వర్మ తనకు 5,29,00,000 రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఎన్నిసార్లు డబ్బులు అడిగినా రెస్పాన్స్ లేదన్నారు నట్టి కుమార్. తనలాగే చాలా మందిని వర్మ మోసం చేశాడన్నారు. రేపు రిలీజ్ అవబోతుంది, మాకు 5,29,00,000 రూపాయలు ఇవ్వాలి, 50 లక్షలు ఇస్తానని చెప్పి నిన్నటిదాకా చేసి ఇదిగో అదిగో అని చెప్పి మోసం చేస్తూ ఇవాళ బర్త్డే చేసుకుంటున్నాడు. బర్త్డేకి గిఫ్ట్గా ఆయనకి స్టే తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆ స్టే కూడా సీనియర్ సివిల్ జడ్జ్, జూనియర్ సివిల్ జడ్జ్ సిటీ సివిల్ కోర్టులో ఆమె కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు వారు ఆర్డర్ పాస్ చేశారు. కోర్టు వారు ఏమి ఆర్డర్ పాస్ చేశారంటే ఏదైతే ఉందో లావాదేవీలు ఉన్నాయో ఆ లావాదేవీల్లో 50 లక్షల రూపాయలు కట్టి రిలీజ్ చేసుకోమని, హిందీ తెలుగు అన్ని లాంగ్వేజెస్ ఆపమని స్టే ఆర్డర్ ఇచ్చారు. అది ఆటోమేటిక్గా రామ్ గోపాల్ వర్మ గారు ఇది ఫస్ట్ టైమే కాదు, ఎన్నోసార్లు తప్పించుకుంటూ ఉన్నాడు. ఈ వ్యాపారం చేసి దొంగతనంగా డబ్బు ఎగ్గొడదామని ప్లాన్ చేస్తున్నాడు ఆయన. ఆయనకి ఇప్పుడున్న ప్రకారం కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నాకు స్టే ఆర్డర్ వచ్చింది, సినిమా ఆపాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి సాటిలైట్ కాదు, యూట్యూబ్ కాదు, ఏది టెలికాస్ట్ అవ్వకూడదని ఇచ్చింది.